మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులు అభిమానులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు శాలవతో మాజీ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ రోజు 2021 సంవత్సరం నుండి 2022 సంవత్సరం నూతన సంవత్సరంలో అడుగుపెట్టినాం. మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అందరూ బాగుండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈరోజు సక్రమంగా వర్షాలు కురిసి ఈ సంవత్సరం రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మరి మేలు జరిగేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అన్ని రకాలుగా పంటలు పండి మరి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా మీ గురునాథ్ రెడ్డి.